చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. కరోనా సోకిన వృద్ధ దంపతులు వెంట వెంటనే గుండెపోటుతో మరణించారు. జిల్లాలోని పెద్దతిప్ప సముద్రం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అబ్దుల్ రెహమాన్, సైదాని భార్యాభర్తలు. కరోనా లక్షణాలు కనిపించడంతో వీరిద్దరూ పరీక్షలు చేయించుకున్నారు. ఇద్దరికీ కరోనా సోకినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో 108 అంబులెన్స్లో క్వారంటైన్కి తరలిస్తుండగా రెహమాన్ గుండెపోటుతో చనిపోయాడు. ఇక భర్త మృతి చెందడంతో భార్య సైదాని కూడా అక్కడే గుండెపోటుతో మరణించింది. ఇద్దరు కూడా ఈ లక్షణాల వ్యవధిలోనే దాదాపు అంబులెన్స్లో ప్రయాణిస్తున్న సమయంలోనే మరణించడంతో విషాదం చోటు చేసుకుంది. కరోనా భయంతోనే వీరిద్దరూ మరణించినట్లు చెప్తున్నారు స్థానికులు. చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. కరోనా సోకిన వృద్ధ దంపతులు వెంట వెంటనే గుండెపోటుతో మరణించారు. జిల్లాలోని పెద్దతిప్ప సముద్రం మండలంలో ఈ ఘటన జరిగింది. అబ్దుల్ రెహమాన్, సైదాని భార్యాభర్తలు. కరోనా లక్షణాలు కనిపించడంతో వీరిద్దరూ పరీక్షలు చేయించుకున్నారు. ఇద్దరికీ కరోనా సోకినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో 108 అంబులెన్స్లో క్వారంటైన్కి తరలిస్తుండగా రెహమాన్ గుండెపోటుతో చనిపోయాడు. భర్త మృతి చెందడంతో భార్య సైదాని కూడా గుండెపోటుతో మరణించింది. ఇద్దరు కూడా ఈ లక్షణాల వ్యవధిలోనే దాదాపు క్షణాల్లోనే వీరు అంబులెన్స్లో మరణించడంతో ప్రస్తుతం విషాదం నెలకొంది. కరోనా భయంతోనే వీరిద్దరూ మరణించినట్లు చెప్తూ ఉన్నారు స్థానికులు.